ఇదేం రాగం తోడి రాగం మైనర్ రాగం ఇది మైనర్ మేజరా మైనర్ నీ మొహం మేజర్ టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది తీయండిరా బాసు టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు అమ్మాయిలు నవ్వుతున్నారు నవ్వండి సూపర్ ఉంది కూతుల్లారా కొంచెం నవ్వడం ఆపుతారా హనుమంతుని ముందు కుప్పు గంతులా నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా హలో నీలాంబ్రి మ్యూజికల్ హలో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను ఆ చెప్పండి మేడం పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ నీట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వెంటనే పంపిస్తారు మేడం బాయ్స్ మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట మీరు వెంటనే బయలుదేరండి ఈ బొమ్మ మొగదారదా మరి ఇలాంటి డ్రెస్ చేసావా పాపా నా డ్రెస్ నా ఇష్టం నీకిష్టం కానీ అది మా కష్టం నువ్వు టైట్ చేసావనుకో మేము లూజ్ అయిపోతాం లూజ్ అని తెలుస్తూనే ఉంది నువ్వు వచ్చి టైట్ చేస్తావా రే కృష్ణ లేడీస్ ని టీచ్ చేస్తున్నాడురా అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా రండి మిసెస్ రాధా రాజశేఖర్ నేను తప్పేమనలేదే మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము బాబిలోనా అంటే సాగర కన్య వస్తుందేమోరా బాబిలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ పడుతున్నారు మిసెస్ కాదు మిస్ మరి రాజశేఖర్ అంటే ఏ అది మా నాన్నగారి పేరు కాకూడదా అయ్యి మీకు పెళ్లి కాలేదా కాలేదు దానికి ఏంటి ఇప్పుడు అవును మీరంతా ఎవరు మేము నీలాంబ్రి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం మీరు రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా ఆల్మోస్ట్ అన్నిటినీ గాయత్రి పోయింది అంతా అయిపోయింది మనం పోరాడిందంతా వృధా అయిపోయింది మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది అలాగా ఎవరు వచ్చారు ఎక్కడ రిపేర్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో స్టూపిడ్ ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది సిగ్గుపడుతున్న వైలెన్ కాదు నడు వైలెన్ నడు ఎక్కడ ఉందిరా నడు బాబీకి ఉందిగా అలా చూడు ఐఎమ్ సారీ తబల మేడం రండిరా ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు మన బాస్ చెప్పాడు కదా డ్యూటీ ఫస్ట్ లూటీ నెక్స్ట్ ఏయ్ ఇతను మనతో బోట్లో వచ్చాడు కదా అవునే గిటార్ దమాల్ నిన్ను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా ధైర్యం వచ్చింది సారీ మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాళ్ళదు చేతులు వాళ్ళదు అందుకే గిటార్ పగలగొట్టాను పర్వాలేదు ఇక మీదట కావాలని పగలగొట్టండి ఇలా చూడండి మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్ దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు వీటితో మేము ఎలా విన్ చేయగలం మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి అరే ఇది నా అదృష్టం అండి ఎక్కడ రా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ అమ్మాయి ఒక మాట ఉందని నువ్వు ఆవేశపడిపోకు నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో ఏమవుతుంది కొత్త కొంటారా కొత్త కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు టాంగ్ 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 వాటిని వాయిస్తుంటారు నువ్వు ఈ పక్కకి రాలేవు సారీ అండి నేను రిపేర్ చేయక తప్పదు అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను హలో నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం కుదరదని చెప్పి మర్యాదగా హలో ఓల్డ్ అనేది పనికిరాదు మ్యాన్ ఏంటి పాతదంటే మీకు అంత లోకం అయిపోయిందా మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి మనం దాన్ని ట్యూన్ చేయాలి అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారదలండి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి అవి కరుస్తాయి కానీ పాత చెప్పులు కరవండి స్మూత్ గా ఉంటాయి ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా కమాన్ గర్ల్స్ అయ్యో ఏం కృష్ణ మీకు పాతవంటే బాగా ఇష్టమా ఏంటండి అలా అడుగుతారు ఆడి వాళ్ళ పేపర్ రేపు చదువుతాడు ఆడి పాత అంటే ప్రాణం కృష్ణ మీదొక అరుదైన వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం
మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను, ఎన్నాళ్ళకి దొరికారు మేడం? ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయింటున్నాడు. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను. దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదూ. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం, చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతురాలు. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములు పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బాబా. మీరిచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తన ఎలా దారు. ఈ ముదు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నో నో కాంప్రమైజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తను ఏమని పిలిచారు? గాయత్రి అని. గాయత్రి, అక్కడ నేను రిపేర్ చేస్తానని చెప్పడం కంటే నాకు వేరే దారి లేదు. బట్ బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మీకోసం నేనే వచ్చి స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను. హలో గర్ల్. రేరే, ఎందుకు అలా తిట్టాలనుకున్న ఆపుతారు? మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కలదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు, ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు, వెరీ గుడ్. అర్థమైందండి, మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. చూడండి, నన్ను తిట్టాలి కదా, ఈ కార్డ్ లో నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ ఐ హేట్ యు అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు మీకు హక్కు ఉందండి, మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను, తిట్టడం మర్చిపోతే గుర్తుచేయండి. మన్నే వస్తానని మర్చిపోకండి, మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐదు వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు